అందరికీ నమస్కారం అండి. బాబు ఫోటోగ్రాఫర్ కింద కూర్చోవయ్యా. రెండు రోజుల క్రితం ఫరూక్ గారని విజయవాడ నుంచి ఒక మిత్రులను ఒక వీడియో పంపించారండి. అదేమిటంటే దసరా ఉత్సవాల కోసం ఎన్నో వేల మంది భక్తులు దుర్గమ్మ కొండ ఎక్కుతూ ఉంటే కొంతమంది ముస్లింలు 8 సంవత్సరాలుగా వాళ్ళందరికీ దాహార్తి తీర్చడం కోసం మజ్జిగ సప్లై చేస్తున్నారు. మనసు ఎంత ఆనందంతో నిండిపోయిందో చెప్పలేనండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా స్టిల్ దట్ ఫీలింగ్ ఈజ్ లింగరింగ్ మై మైండ్. అనిపించింది ఇదే పని మళ్ళీ 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 జరిగితే ఎంత బాగుంటుందని చెప్పని. ఎక్కడ ఏ ముస్లింలు పండుగ అవుతున్నా సరే హిందువులు వెళ్ళి వాళ్ళకి సాయపడితే, ఎక్కడ ఏ హిందువులు పండుగ అవుతున్నా సరే ముస్లింలు సాయపడితే, అంతకన్నా గొప్ప అదృష్టం మన దేశానికి ఉండదండి. కానీ అది చేయటానికి ఒక లీడర్ కావాలి. ఆ లీడర్కి చిత్తశుద్ధి ఉండాలి. పదవి అనేది దోచుకోవటానికి దాచుకోవటానికి కాదు, ప్రజాసేవ కోసం సేవ కోసం చెప్పని నమ్మిన మనిషి కావాలి. ఏం మాట్లాడతారో ఏం ఆలోచిస్తారో అది మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ చేసేటువంటి నీతి నిజాయితీ ఉన్నటువంటి ఒక లీడర్ కావాలి. ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఇన్ యూ పవన్ కళ్యాణ్ గారు. మీరంటే ప్రాణం ఇచ్చేటువంటి అశేషమైనటువంటి మీ జన సైనికులు ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పాను అది దయచేసి మీ వారితో చెప్పి దేశంలో మత సామరస్యం పెంచడం కోసం చేసేటువంటి అవకాశం అదృష్టం రెండు మీకు ఉన్నాయి సార్. చేయండి సార్. భగవంతుడి మీ పరిపూర్ణ ఆయురారోగ్యాలు ఇస్తారు సార్. థ్యాంక్ యూ సార్.